हाय फ्रेंड्स एला उन्नारंदरू। सो ई रोज नेनु चूपिंचबोये रेसिपी अंदरिकी चाला चाला इष्टमय्ये गोबी फ्राइड पीसेस क्रिस्पीगा एला तयार चेसुकोवालो इप्पुडु चूसेद्दामु। मुंदुगा कालीफ्लवर नी इला पीसेस गा कट चेसुकुंदाम। सो नेनु इला पीसेस गा कट चेसुकुन्नानु। అలానే పక్కన బౌల్లో ఒక హాట్ వాటర్ కూడా పెట్టేశాను। ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ హాట్ వాటర్లో వేసేద్దాం। సో హాట్ వాటర్లో వేస్తే కొంచెం క్లీన్ అవుతాయి। ఏమైనా పురుగులు ఉన్నా ఏమైనా డస్ట్ ఉన్నా అంతా హాట్ వాటర్లో వేస్తే పోతాయి। సో కొంచెం హాట్ వాటర్లో వేసి ఇట్లా బాగా మిక్స్ చేసుకుందాం। सो चूडंडी कोंचेम डस्ट अंता पोयी कोंचेम वाइट गा कनिपिस्तुन्नायी। इप्पुडु वीटिनी वडकट्टेसुकुंदाम। चूडंडी एंत फ्रेश गा वच्चेसायो। इप्पुडु नेनु कोंचेमे कालीफ्लवर तीसुकुन्नानु काबट्टी नेनु वितौट मेजरमेंट्स अन्नी वेसुकुंटुन्नानु। सो मीरु कोंचेम एक्कुव तीसुकुंटे ओक कप मैदाकि हाफ कप कॉर्न फ्लोर वेसुकोंडी। सो नेनु कोंचेम इप्पुडे मैदा याड चेसानु। इप्पुडु कोंचेम कॉर्न फ्लोर याड चेस्तुन्नानु। नेक्स्ट 1 or 2 टेबल स्पून्स बिह्यप पिंड याड चेसुकुंदाम। बिह्यप पिंड एंदुकु अंटे कोंचेम क्रिस्पीगा वस्तायन्नमाट। अंदुक इप्पुडु तगिनंत साल्ट याड चेसुकुंदाम। सो तगिनंत साल्ट 1 टेबल स्पून, కారం యాడ్ చేసుకుందాం, చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం, చిటికెడు ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఒక పచ్చిమిర్చి, తగినంత వామ్ యాడ్ చేసుకుందాం, ఫైనల్గా చిటికెడు సోడా ఒక యాడ్ చేసుకొని అంతటిని ఈవెన్గా మిక్స్ చేసేస్తాం। కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం। సో కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను, అది ఆప్షనల్, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు। సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఈవెన్ గా మిక్స్ చేసుకుందాం। మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, కొంచెం లైట్ గా యాడ్ చేసుకుందాం। सो इला मिक्स चेसुकुन्नामु। सो चूडंडी एंत कलरफुल गा उंदो। सो इक्कड आयिल कूडा हीट अयिपोयिंदी। सो इंका मनं वेसेद्दां। ईवनिंग स्नाक्स गानी लंचेस की डिनर्स की साइड डिश गानी यूज चेसुकोवच्चु, चाला बागुंटुंदी। सो लो फ्लेम लोने पेट्टुकोंडी, వేగేటప్పుడు లో నుంచి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి। చూడండి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। सो इप्पुडु करेक्ट्गा फ्राई अयिपोयिंदी। सो नेनु इंका सर्व चेसिस्तुन्नानु। चूडंडि एंत कलरफुल गा वच्चायो। सो ओक सर्विंग बाउल लोकि सर्व चेसुकुंटुन्नानु। రిమైనింగ్ ఉంది కదా అదంతా కూడా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం। సో మన గోబీ ఫ్రైడ్ పీసెస్ రెడీ అయిపోతాయి। ఆ గోబీ ఫ్రైడ్ పీసెస్ మీద మనం ఊరికే సాల్ట్ చల్లుకొని కొంచెం కారం చల్లుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అలా కూడా ట్రై చేయండి ఒకసారి। గోబీ ఫ్రైడ్ పీసెస్ రెడీ అయిపోయాయి। సో మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా చాలా బాగుంది టేస్ట్, పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు।
చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.